బాబు ఏం పేరు? విశాఖపట్నం పేరు. ఎట్లుంది రాజకీయం, ఎట్లా నడుస్తుంది, వేడి వేడిగా ఉందా, సలసల ఉందా, ఎట్లుంది హుజరాబాద్? ఇంకా అట్లే ఉన్నాయి, మామూలుగా అట్లా వస్తున్నారా? మీ వాడకు వచ్చిపోయారు ఎవరైనా? ఎవరు ఇంతవరకు ఎవరు రాలేదు. మరి ఇట్లా ఇప్పుడు ఇంతకుముందు ఈటల రాజేందర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండే అభివృద్ధి ఏమైనా చేసిండ రోడ్లు కానీ మోరీలు కానీ? ఇదేం చేసిండు, ఏం చేయలేదు, ఏం చేయలేదు. పోయి రోడ్డు పోచి 15 అయితే అందరి ముట్టుకొని చేసేది చేసేసలేదు. మరి ఇప్పుడు ఎట్లా, మరి ఎవరు గెలిపిస్తే బాగుంటుంది అంటావు? మరి కేసీఆర్ గెలిపితే బాగుంటుంది. అంతేనా? ఇప్పుడు కేసీఆర్ సార్ ఎందుకు దళిత బంధు ఇస్తున్నందుకు ఆయన గెలిపిస్తాం అనుకున్నా? చేసినా చేయకుండా ఆయన మనం బతికినాం, చేసిరే అంతే. ఇచ్చినా చేయకున్నా ఆయనకి మన ఓటు అంతే అంతే. ఇప్పుడు 10 లక్షలు ఇస్తుంది కదా, ఇస్తే ఏం చేస్తావు వీటితో? 10 లక్షలతో ఏం చేస్తావు? ఏదన్నా పెడతావు? ఏదైనా వ్యాపారం పెట్టుకుంటాం. ఇంకా ఓటర్లు టిఫిన్ సెంటర్ అది అది ఇస్తారు కట్టలో అది పెట్టుకుంటావు. అట్లా ఇప్పుడు చాలా మంది అవి అకౌంట్లు వేస్తే బాగుంటుంది, దందాలు పెట్టుకోకుంటే బాగుంటుంది అని కూడా అంటారు. మరి నీకు ఎట్లా అనిపిస్తుంది? ఏం మా అందరితో పాటుగా మనం అంతేగా అందరితో పాటు మనం అంతే. మరి గెలుపు శ్రీనివాస్ యాదవ్ ఇలా పడ్డాడు, ఆయన తెలుసా ఇది వరకు ఒకసారి గెలుస్తాడు? ఆయన గెలుస్తాడు. ఇంకా ఇట్లా ఇక్కడ పడుతున్నాయా రైతు బంధు కానీ ఇంటింటికి నల్ల కానీ? మాకు ఇంటికి నల్ల, అన్ని నల్ల వస్తారు. అదేంటి, ఎప్పటి నుంచి వస్తున్నాయి నీళ్ళు? వస్తానే ఇవ్వచ్చు, మంచిగా 5 నెలలు అయితే కావచ్చు. వస్తానే మంచిగా ఓకే, నల్ల వస్తుంది, ఇంటి నల్ల వస్తుంది, మంచిగా అంత 5 బంధు పడుతుంది, మంచిగా చేస్తాను. పింఛన్లు వస్తున్నాయి అలా? మా బాబుకి వస్తానే, మామూలు వస్తే వేస్తాను. ఇంకా రేషన్ కార్డులు కూడా ఇన్నమూన అయినాయి అంటే అయినాయి ఏమన్నా మీకు? అయినాయి. మొత్తం మీద ఎవరి పేరు వినిపిస్తుంది బాగా? కేసీఆర్ సార్ పేరు వినిపిస్తాను. అయితే అటే పోతే ఓట్లు. ఏం పేరమ్మా? పేరు రాధా. రాధనా? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇటు వచ్చిపోతారు ఎవరైనా? వచ్చిపోతారు. వచ్చిపోతారు తిరుగుతారా? ఎవరు ఎక్కువ తిరుగుతారు బాగా? మన మన ఫ్యామిలీలో బాగా తిరుగుతుంది. మరి ఇప్పుడు ఎవరు కారు కుడుతుల్లా, షేక్ కుడుతుల్లా? తిరుగుతాను. కారు కుడుతులే. పింఛన్ వస్తారా ఎవరికైనా? మీదైనా పింఛన్ ముసలు? మా దాంట్లో పింఛన్ లేవల కత్తలు. అంటే ఊళ్ళో ఊళ్ళో వస్తున్నాయా? ఊళ్ళో వస్తానే కానీ మా కత్తలు. ఇంటింటికి నల్ల నీళ్ళని వస్తున్నాయా? వస్తాను. వస్తున్నాయి. మరి ఎవరికి వేస్తారు ఓటు బాగా, ఎవరు వినిపిస్తుంది ఊళ్ళో? కారుకి వేస్తాం అనుకుంటాను ఇప్పటి వరకు అయితే. కారుకి ఎందుకు వేస్తామంటారు ఏమని చెప్పారు ఎవరన్నా? కారుకి ఎందుకు వేస్తామంటారు అన్న? కారుకి వేస్తాం, అది మా తెలంగాణ కాబట్టి మేము వేసుకుంటాం. కారుకి కారుకి మంచి పనులు చేసినా అయితే కారులు. ఇదివరకు ఏమైనా చేసిరా ఇక్కడ ఇటల రాజేందర్ ఉన్నప్పుడు? చేయలేదు అప్పుడు. ఏం లేదు, మా రోడ్డు పోతారంటే మాకు రోడ్డే పోయలేదు సార్. ఇన్ని రోజులు బట్టి ఎవరు గెలిచినా కానీ ఎవరు పోయలేదు ఇంతవరకు. ఈ సర్పంచ్ పోతారని ఒప్పుకున్నాడు కాబట్టి ఇస్తారని మేము ఒప్పుకున్నాం. ఇక ఇప్పుడు 10 లక్షలు ఇస్తాంటున్నాడు కేసీఆర్ సార్, ఇస్తాడంటావా? ఏమో సార్ తెలియదు, ఇస్తాడు కావచ్చు. ఇస్తాడు ఇస్తే ఏం చేస్తామో మరి, ఏదన్నా పెట్టుకుంటావు ఇస్తే? మేము కారు పెట్టుకున్నాం, కోళ్ళఫారం పెట్టుకున్నాం. రాపించరా అయితే? రాపించుకున్నాం. రాసుకోపోయారా? రాసుకోపోయాను. అయితే ఓట్లు అయితే ఎక్కువ ఇప్పుడు కారులో వినిపిస్తున్నాయి. కారుకేస్తాం. కారుకేస్తారు.